ముత్యం ఎన్నో విషయాలను దీంతో పోలుస్తాం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే రత్న జాతులలో ముత్యం ఒకటి. దానికున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ముత్యాలు సముద్రంలోనే దొరుకుతాయి అని తెలుసు, కానీ చాలామంది ఇప్పటికే సాగు చేస్తున్నారు. కొందరు హిట్ అయితే మరికొందరు ఫట్ అయ్యారు. తాజాగా ఓ వ్యక్తి తన పావేక్రంలో ముత్యాలు సాగు చేశాడు, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇదిగో ఇదే ముత్యాల సాగు. అసలు ఈ ముత్యాల సాగు ఎలా చేస్తారు అనే దానికన్నా ప్రకృతిలో సహజ సిద్ధంగా ముత్యాలు ఎలా ఏర్పడతాయి అంటే, ముత్యపు చిప్పలోకి ఒక ఇసుక రేణువు, ఒక క్రిమి లేదా మరే ఇతర పదార్థమైన ప్రవేశిస్తే ముత్యపు పురుగు దానిని బయటకు నెట్టివేయలేక దాని చుట్టూ ఒక మెరిసే పదార్థాన్ని అనేక పొరలుగా పూస్తుంది. అలా ఏర్పడ్డదే ముత్యం. ఈ చిన్న సూత్రాన్నే ముత్యాల సాగులో పాటిస్తారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డుని పడ్డారు. చేసేందుకు పని లేక చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన 41 ఏళ్ల రజా మహమ్మద్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రైవేట్ స్కూల్లో ఆయన టీచర్గా పనిచేసేవారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడడంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయి రోడ్డును పడ్డారు. ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఓ వ్యక్తి ద్వారా ముత్యాల సాగు గురించి తెలుసుకున్నారు. ఆయనకున్న 12 గుంటల భూమి అంటే సుమారు 1/2 ఎకరంలో ముత్యాల సాగును చేపట్టారు. సక్సెస్ అయ్యాడు. పర్ల్ ఫార్మింగ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత రజా యూట్యూబ్లో దానికి సంబంధించి చాలా వీడియోలు చూశాడు. అంతేకాదు, అందులో అనుభవం ఉన్న వాళ్ళను కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. లేటైనా సరే పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే ముత్యాల సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రొఫెషనల్గా నేర్చుకుందాం అంటే లాక్డౌన్ వల్ల ప్రభుత్వ శిక్షణా కేంద్రమైన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్వాకల్చర్ మూసివేశారు. దీంతో జైపూర్కు చెందిన నరేంద్ర గర్వా వద్ద 2 రోజులు శిక్షణ తీసుకున్నాడు రజా. నరేంద్ర గర్వాకు ముత్యాల సాగులో ఎంతో అనుభవం ఉంది. 2017 నుంచి ముత్యాలను సాగు చేస్తున్నారు. ఏటా 10 లక్షల మేర ఆయన సంపాదిస్తున్నారు. అంతేకాదు చాలామందికి శిక్షణ కూడా ఇచ్చారు. అలా ఆయన గురించి తెలిసి రజా ఆయన దగ్గరే ముత్యాల సాగు నేర్చుకున్నాడు. సాగా పర్ల్ ఫార్మింగ్ గురించి పూర్తి అవగాహన వచ్చేసింది. నెక్స్ట్ మినిట్ లేట్ చేయకుండా 1000 ఆయిస్టర్లతో ముత్యాల పెంపకాన్ని ప్రారంభించారు రజా మహమ్మద్. ఇందుకోసం 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఒక్క ఆల్చిప్ప ధర 10 నుంచి 12 రూపాయలు. కేరళ, ముంబై, సూరత్ల నుంచి ఆల్చిప్పలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయితే ఒక బ్యాచ్ ఆల్చిప్పలతో ముత్యాల తయారీకి దాదాపు 15 నుంచి 20 నెలల సమయం పడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తెచ్చిన ఆల్చిప్పలు ప్రారంభ దశలోనే 20 నుంచి 25% చెడిపోతాయి. చివరి దశకు వచ్చేసరికి 50% ఆల్చిప్పలు పాడవుతాయి. అలా ఈ ప్రక్రియలో లాభం ఎంతగా ఉంటుందో నష్టం కూడా అదే విధంగా ఉంటుంది. అయితే మిగతా ఆల్చిప్పల్లో తయారైన ముత్యాలు సరిగ్గా ఉంటే వచ్చిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తాయి. అనుకున్నంత చెప్పుకున్నంత ఈజీ కాదు ముత్యాల సాగు. ఎంత కష్టపడినా నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నష్టం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లాభం కూడా వచ్చే పలకరిస్తుంది. దీంతో కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావాలి అంటున్నారు ముత్యాలు సాగు చేస్తున్నవారు. మరి ఈ ముత్యాల సాగును మీరు కూడా చేస్తారా, చేయాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.